జిల్లా సింగరాయకొండ పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా 1500 కుటుంబాల ముస్లిం సోదరులకు హెచ్ఎస్సి గ్రూప్ అధినేత తాటిపర్తి చంద్రశేఖర్ ఆద్వర్యంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య గారు మరియు డాక్టర్ అశోక్ కుమార్ గారి చేతుల మీదుగా అరటి పండ్లు, పుచ్చకాయ, బత్తాయిలు మరియు చక్కెర, ఖర్జూరం, సేమియా ప్యాకెట్లు ఇఫ్తార్ విందుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మత పెద్దలు పాల్గొన్నారు. చైర్మన్ గారు, బాబా శంకర్ గారు, అలాగే డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి గారు, వైద్య విధానం అధ్యక్షులు, జిల్లాకి వీరిద్దరూ తాటిపత్తి చంద్రశేఖర్ హెచ్ఎస్సి గ్రూప్ తరఫున మనకి రంజాన్ నెల ఉపవాసాల సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా సుమారు 1500 కుటుంబాలు చేరి ఊళ్ళో అది వాలంటీర్ ద్వారా లిస్ట్ వచ్చింది. ఆ ప్రకారం వాళ్ళు ఎంతమందికైనా మేము ఇస్తామని చెప్పి ప్రకృతంతో కర్మదాతగా జీవనదాతగా ఈరోజు అవతరించారు. మా ఊరికి వాళ్ళు నిజంగా ఇలాంటి రావడం చాలా అదృష్టం, వరం కూడా. కాబట్టి ఇప్పుడు టైం లేదు, తొందరగా పిలిచాలంటారు కాబట్టి ఐదుగురు పేర్లు చెప్తాము. ఐదుగురు మాత్రం ఇచ్చేస్తారు, తర్వాత మనం మన అందరం కలిసి నాయకులు కూర్చొని మాట్లాడుతాం. ప్రపంచమంతా కూడా కరోనా భయంతో వణికిపోతుంది. కొంత వేగం కొంతవరకు తగ్గింది, అయినా కూడా మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు చొరవ త్వరైతేనే, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ త్వరైతేమి, లాక్డౌన్ ముందుగా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే లాక్డౌన్ ముందుగా చేయడం వల్ల ఈరోజు మనం అతి తక్కువ మరణాలు మన జనాభాతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో కానీ జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో అయితే దాదాపు భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి టెస్టులు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయిస్తున్నారు. టెస్ట్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ముందు అసలు వ్యాధి ఉందా లేదనేది తెలుస్తూ ఉంది. నేను ఒక వారం క్రితం నేను కూడా పరీక్షించుకున్నాను, రెండు టెస్టులు ఐజీజీ ఐజీఎం రెండు టెస్టులు ఉంటే రెండు టెస్టులు కూడా నెగిటివ్ వచ్చింది నాకు. అదేవిధంగా ఎవరైనా సరే అంటే నేనంటే ఏంటంటే ఎక్కువ మంది దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి క్యాంప్స్ తెచ్చుకోవడం అటెండ్ అవుతున్నాం కాబట్టి అదేగాక నేను ఒక డాక్టర్గా పేషెంట్లు కూడా అప్పుడప్పుడు చూస్తున్నాం కాబట్టి నేను చేయించుకున్నాను. అదే మీకు ఎవరైనా డౌట్ వచ్చినా కూడా మీరు కూడా పరీక్ష చేయించుకోండి, పరీక్ష చేయించుకున్న వల్ల నష్టమే లేదు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం కొంతమంది ప్రతిపక్ష నాయకులు కేసులు ఎక్కువ ఉన్నాయి, కేసులు ఎక్కువ ఉన్నాయి అంటారు. కేసులు ఉన్నాయా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, అసలు వాడికి ఏ జబ్బు ఉంది, దేనివల్ల చనిపోయాడు, ఏందని చెప్పి తెలియాలి కదా. తర్వాత జాగ్రత్త పడతాము. తర్వాత ఇంకోటి ఏంటంటే కరోనా వ్యాధి అనేది అందరూ భయపడాల్సిన అవసరం లేదు. 99% మనుషుల ప్రాణాలు పోవు. ఎక్కడో 1%కి ఎవరైతే వెంటిలేటర్ మీద వెళ్తారో, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండి ఐసీసీలో ఉంటారో వాళ్ళకి కూడా వాళ్ళకే ప్రాణ ప్రమాదం. అందరూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అర్థం చెప్పని అశ్రద్ధ కూడా చేయకూడదు, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈరోజు కరోనా వ్యాధి సందర్భంగా లాక్అవుట్ పెట్టారు, లాక్డౌన్ పెట్టారు. కానీ వలస కూలీలు, అదేవిధంగా రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు, అదేవిధంగా ఇంకా కొంతమంది బయట చూస్తున్నాం బయట ఉన్నటువంటి, ఇప్పుడు మీరు చూస్తున్నారు నిరుపేదలు మాత్రం వాస్తవానికి బాధపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు రోజు పని చేసుకుంటేనే నక్కడితే దొక్కడదని చెప్పని వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, వాళ్ళకి మాత్రం వాస్తవానికి ప్రాబ్లం ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని కొన్ని పనులు కూడా వదిలేశారు. అదేవిధంగా క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కూడా ఇళ్లలో ఉండొచ్చు కాబట్టి ఇళ్లలో ఉండమంటే ఊరికి అంత జనాలతో కలవడం కాదు, సపరేట్గా ఉండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్తో మాట్లాడుకుంటూ ఇళ్లలో ఉండొచ్చు, అలాంటి వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా వ్యవసాయానికి కూడా కొన్ని కొన్ని వెసులుబాట్లు చేసి కొన్ని కొన్ని చోట్ల పరికార పథకం అయితేమి లేకపోతే కొన్ని కొన్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈరోజు, అందుకే నేను కూడా చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరూ చెప్తున్నదే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.
ఫంక్షన్ అనేది ఇంకా బ్రహ్మాండ జరగాలి చింత ముందు పోయిసారి వచ్చాను నేను ఈ ఫంక్షన్ కి బ్రహ్మాండ ఉండేది కానీ మనం ఏంటంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు చూసాం మేము ఎక్కడ ప్రజల కోసం సేవ చేయడానికి వెళ్తా ఉంటే దానికి గందరగోళం చూపించేసి చాలా సేవ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం పాతికి వేల మంది కరోనా అటాక్ అయినా కూడా వాళ్ళందరినీ ప్రాణాలతో రక్షించడానికి ఒక యుద్ధంలో సైనికుల్లాగా ఆయన ఈరోజు మా అందరినీ డాక్టర్లు కానీ సిబ్బందిని అయితే రెడీ చేసి పెట్టుంచాడు ఈరోజు రిక్రూట్మెంట్ ఒక 1000 మంది డాక్టర్లు రిక్రూట్ చేశారు సిబ్బందిని రిక్రూట్ చేశారు అసలు కోవిడ్కి సపరేట్ గా ప్రకాశం జిల్లాలో కూడా సపరేట్ గా స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే కొరత ఎక్కడ లేదు అన్ని బాగా జరుగుతున్నాయి మీరు లేనిపోయిన బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి అయ్యలేవు ఈలేవు అని చెప్పి మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడో ఇళ్లలో ఉండి చెప్పడం కాదు జనాలకు మధ్యలోకి వచ్చి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తున్నాం మేము కొన్ని చోట్ల చూస్తున్నాం కరోనా తీసి పక్కన పడేస్తే ఆకలి చావుతో చనిపోకుండా చేయాల్సిన అవసరం ఉంది జనాల్ని ఆకలి చావుతో చనిపోకుండా చేయాలంటే ఇలాంటి మన చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వాళ్ళ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఇలాంటి సేవలు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను చూస్తున్నాం దాదాపు ఒక నెల రోజులు అయితే దాదాపు 15-20 రోజులు వీళ్ళు ఎక్కడో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసి భారీ ఎత్తున ముఖ్యంగా సింగరాయకొండ ప్రజలకు విపరీతంగా సహాయం చేస్తున్నారు ఎందుకంటే మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో రాజకీయాలు కాదు కావాల్సింది సహాయం చేయాలి ఇళ్లలో డబ్బులు దాచిపెట్టుకోవడం కాదు సంపాదించుకున్న డబ్బులు ప్రజలకి పంచాలి ఎందుకు చెప్తున్నారంటే ఇటలీలో చూస్తున్నాం మనం కోట్ల డబ్బులు ఉన్నాయి అసలు ప్రపంచంలో అమెరికా ఇటలీ కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి విపరీతమైన సంపద ఉంది డబ్బులు రోడ్ల మీద విసిరేస్తున్నారు అయ్యా మా ప్రాణాలు కాపాడండి మాకు ఆక్సిజన్ లేదు మాకు వెంటిలేటర్ లేదు మమ్మల్ని కాపాడండి అని చెప్పని చేస్తే మంచి పేరు ఉంటుంది వాళ్ళకి టెన్షన్తో వచ్చేటువంటి బీపీ షుగర్ డబ్బులు రావని నేను మీ అందరి ముందు చెప్తున్నాను కాబట్టి ఇంకా మా సింగరాజగూడలో వాస్తవానికి బాగానే జరుగుతున్నాయి దేవి సీ ఫుడ్స్ వాడు కానీ వాళ్ళకైనా అయితే దాదాపు 35 లక్షలు వాళ్ళు సీఎం నిధికి ఇవ్వడం జరిగింది మేము కూడా బ్యాంక్ తరఫున ఒక 22 లక్షలు నేను అందరూ కూడా అంటే ఒక రోజు వేతనం కానీ వాళ్ళ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది త్వరలో ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్యం తీసుకున్న ద్వారా వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వబోతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా జనం కోసం మనం చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పనులు చేసేవాళ్ళు ముందుకు రావాలి దాతలు ముందుకు రావాలి ఎందుకంటే ఈరోజు చాలా మంది ఉన్నారు ఎవరో ఒకరు చేసేది కాదు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఈ లాక్డౌన్ ఎత్తేసే జమ్మవద్దు అనుకుంటున్నారు కనీసం 6 నెలలు ఉంటుంది ఇంత తీవ్రత లేకపోయినా కూడా ఈ కరోనా వ్యాధి అనేది ఒక రోజుతో పోయేది కాదు కనీసం 6 నెలలు ఉంటుంది కాబట్టి ఏంటంటే అంటే 6 నెలలు ఈ విధంగా ఉంటుందని కాదు విసులుబాటు చేస్తుంటారు కొన్ని కొన్ని వ్యవసాయం జరుగుతుంటది హాట్ జోన్స్ రెడ్ జోన్స్ ఉన్నా కూడా అంత ఈజీగా వదిలిపెట్టడం మిగతా అన్ని చోట్ల విసులుబాటు ఉంటుంది ముఖ్యంగా మన నియోజకవర్గం నిజంగా అదృష్టం మనం ఈరోజు మనం చూస్తున్నాం మన నియోజకవర్గంలో దాదాపు అసలు ఒక్క కేసు కూడా రాలేదు ఈ రోజు వరకు కూడా నేను 2 కేసుల దగ్గర టెన్షన్ పడ్డాను ఆ 2 కేసులు కూడా అదృష్టం పొంది నెగిటివ్ రావడం జరిగింది ఇదే విధంగా మనం కూడా గ్రీన్ జోన్ లో ఉన్నామంటే మన నియోజకవర్గం మీ అందరి కోఆపరేషన్ వల్ల ముందు రోజులు కూడా అందరం కూడా ఇదే అదే విధంగా లాక్డౌన్ పాటించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాం ఇక్కడ ఎక్కువసేపు కూడా ఒకే చోట ఇంతమంది ఉంటే కూడా మంచి పని కాదు అందుకని చెప్పి త్వరగా ఈ పంపిణీ చేసి మనం పూర్తి చేసుకుందాం ఈ లోపల డాక్టర్ 2